హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీధర్స్ ప్లానెట్ లీఫ్. హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల, దీనిని జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల మార్గశీర్షం. చంద్రుడు మనఃకారకుడు. ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవ పూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రునికి ఉచ్చస్థానం వృషభ రాశి. మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందినది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి ఈ మాసంలో. ఇది ప్రకృతి కాంతకు సీమంతం, తుషార బిందువుల హేమంతం. మార్గశీర్ష మాసము ఒక విలక్షణమైన మాసము. మార్గశీర్షము అంటేనే మార్గములందు శ్రేష్టమైనది, ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తి మార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది. ప్రాముఖ్యతతో పాటు పవిత్రత కూడా ఏర్పడటం చేత ఇది శ్రేష్టమైనది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహ ఋతూనాం కుసుమాకరం అనే ఈ శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు ఋతువులలోనూ పుష్ప సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది. మాసాల్లో తాను మార్గశిర మాసాన్ని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మాసంలో చేసే ఏ పూజైనా, హోమమైనా, ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియజేశాడు. భగవద్గీతలోని విభూతి యోగంలో ఈ కాలంలో పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు. కృష్ణుడు విష్ణువంశ సంభూతుడు. విష్ణువు సూర్యనారాయణుడై ధనుర్రాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయమిది. సౌరమానం ప్రకారం ఈ నెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాస విశిష్టతను బ్రహ్మాండ పురాణం, భాగవతం, వైఖానసం మొదలైన గ్రంథాలు వివరిస్తున్నాయి. సూర్యభగవానుడు 12 నెలల్లో నెలకి ఒక మాసం చొప్పున మారుతూ ఉండేదాన్ని సంక్రమణము అంటారు. మనకు సంవత్సరానికి 12 సంక్రమణములు వస్తాయి. సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణము అంటారు. ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీ దేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన భగవద్గీత జన్మించిన మాసము. సూర్యుడు ధనుర్రాశిలో ఉండగా విష్ణువును మేల్కొలిపే ధనుర్మాస వ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మధుసూదనుడు అనే నామముతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణువాలయాలలో ప్రత్యేక అర్చనాదులు జరుగుతాయి. మార్గళి వ్రతం అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణువ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాసురంతో స్వామిని కీర్తించింది. మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్టం. ఈ మాసంలో లవణం దానం చేయడం వల్ల, ఈ మార్గశిర మాస విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీదళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుడిని కూడా పూజించి శుభాలను పొందాలని ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం దామోదరాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్రవచనం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో తులసి ఆకులను తీసుకుని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి క్షారగుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి వీటితో తయారైన పొంగలి, పులిహోర, దద్దోజనం మొదలగు మధుర పదార్థములు విష్ణువుకు నివేదించి
ప్రసాదంగా స్వీకరిస్తే మంచిది. మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయడం, ద్వాదశి అభిషేకం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక పరంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మార్గశిర మాసంలో భగవంతుని యందు లయించవలెనన్న తపన గల వారందరూ వైష్ణవ ప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించుటకు అర్హులే. మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రాతఃకాలంలో స్నానం చేసి విష్ణువుని ఆరాధించడం లేదా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది. ఈ మాసంలో చేసే నదీ స్నానాన్ని మార్గశీర్ష స్నానాలు అంటారు. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి. మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్రసప్తమి అని అంటారు. ఈరోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు అనగా కాలం కూడా అణిగి ఉంటాడు, కనుకని కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెబుతారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెబుతారు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి. భగవద్గీత పారాయణం పార్థసారథిని అనగా కృష్ణుని ఆరాధన చేయడం మంచిది. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్ భక్తులు హనుమద్ వ్రతం ఆచరిస్తారు. సంతానం లేని దంపతులు ఆచరిస్తే సంతానం కలుగుతుంది. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈ దినం యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మార్గశిరం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి. నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి. తూర్పు తెలతెలవారుతుండగా పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ, సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ది వీడియో.